సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ దట్టమైన మీసాలు తలపై ఎర్రటి తలపాగా మెడలో దిట్టమైన వెండి కంటెలు చెవులకు వేలాడే వెండి జుంకాలు కాళ్లకు వెండి కడియాలు తెల్లటి వస్త్రాలు చిరునవ్వులు చిలికించే నగుమోము చేతిలో ఓ పిల్లన గ్రోవే అక్కడికి వెళ్ళిన వారందరికీ తారసపడే ఓ మరిచిపోలేని రూపమది అభురపరిచే ఆహార్యమది సుతారంగా ఆయన స్వరాలు రాల్చగలడు వయ్యారంగా నర్తిస్తూ రాగాలు పలికించగలడు బంగంగా నదీ ప్రవాహ తరగల్లా సంగీతాన్ని ధ్వనింప జల జల జాలువారే ఆ స్వర ఝరీలో తడవని వారు తడిసి తెలియని అనుభూతికి లోని కాని వారూ ఉంటారు అది ఆయన సంగీత ప్రకర్ష వింటుంటే భలేగా ఉంది కదూ మరి చూద్దాం పదండి అదేదో రామ్నాథ్ చౌధరి రాజస్థాన్లోని జైపూర్ జిల్లా బడాపథంపుర ఆయన స్వగ్రామం వయసు ఎనభై ఐదు సంవత్సరాలు కానీ చలాకీతనంలో టీస్ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోడు కదం కలిపినా పదం పాడినా అది ఆయనకే సొంతం ఇక మరో ప్రత్యేకత ఏంటంటే పిల్లన గ్రోవిని వాయించడంలో ఆయన ఘనాపాటి అయితే ఇక్కడ మరో విశేషం ఉంది అంతా నోటి ద్వారా పిల్లన గ్రోవిని వాయిస్తే ఆయన నాసికా రంధ్రాల ద్వారా స్వరాలను పలికించే దిట్ట ఎంతటి సంగీతజ్ఞుడో ఆయన ఆహార్యం అంత భిన్నంగా కనిపిస్తుంది రాజస్థాన్ జానపద సాంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటాడు ఆయన ఎక్కడ ఉన్నా తనకో ప్రత్యేకతను సృష్టించుకుంటాడు తన వేణుగాణంతో అందరినీ వసపరుచుకుంటాడు ఇట్టే కట్టిపడేస్తాడు రాజస్థాన్లోని ఉదయ్పూర్ అంటేనే ఓ పెద్ద పర్యాటక కేంద్రం అక్కడున్న చారిత్రక కట్టడాలు అన్ని ఇన్ని కావు అడుగుకో ప్రత్యేకత కనిపిస్తుంది అలాంటి ప్రాముఖ్యత చెందిన ఉదయ్పూర్లో తరచూ జానపద మహోత్సవాలు నిర్వహిస్తూనే ఉంటారు ఆ ఉత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు అలా వచ్చిన వారిని ఎక్కువగా ఆకర్షించేది మాత్రం ఒకే ఒక్కడు అతడే రామ్నాథ్ చౌధరి ఆయన భాష వేషం పిల్లన గ్రోవిని పలికించే తీరు ఇట్టే ఆకర్షిస్తోంది రెండు పిల్లన గ్రోవులను ఒకేసారి రెండు నాసికా రంధ్రాల్లోకి జొప్పించి స్వరాలను పలికించే తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ కచేరీని విని ఆనందించని పర్యాటకుడు బహుశా ఉండడేమో వెదురు ఆయన చేతిలో సుతారంగా మోగుతుంది చేతి వేళ్లు నర్తిస్తుంటే రాగాలు రమణీయ రంజితమవుతూ ఉంటాయి నాసిక రంధ్రాల నుండి వెలువడే వాయువులు చల్లటి సంకేతంగా మారి హృదయాలను పరవశింపచేస్తాయి సబరమతి నదిపై నుండి వీచే శీతల గాలుల్లా ఆ స్వరాలు మేనును తాకుతుంటే తన్మేలు కానివారు ఉండరేమో అరవై సంవత్సరాలుగా రామ్నాథ్ చౌధరి సాధన చేస్తూనే ఉన్నాడు నాదాలను పలికిస్తూనే ఉన్నాడు సంగీత రసజ్ఞులను ఓలలాడిస్తూనే ఉన్నాడు అందరిది ఓ దారైతే తానించుకున్న దారి మరొకటి అయినా తనకెప్పుడూ ఎలాంటి ఇబ్బంది కలగలేదంటున్నాడు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎంతో మంది ఉబలాట పడ్డం ఆయననే ఒక్కోసారి ఆశ్చర్యంలో పడేస్తూ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి మీరు వినండి